నీవు హస్బెండ్ కు ఇల్లు కన్న వేరే ఉంది ఆఫీసు అల్లా ఎల్లా ఆర్డర్ వేసిన ఇంటికి వెళితే కూడలేదు ఈ బస్సు కోడలు దమయంతిలు ఇంటి లేనే లేదు అత్త మధుమతి మైండ్ హై సాఫ్ట్ వేరే కాదు కోడలు దమయంతి ఇంటి లేనే లేదు అత్త మధుమతి మైండ్ హై సాఫ్ట్ వేరే కాదు నలభీముల కిచెన్ కింగ్ హస్బెండ్ కు ఇల్లు కన్న వేరే ముంత ఆఫీసు అల్లా ఎల్లా ఆర్డర్ వేసిన ఇంటికి వెళితే కోడలేక ఈ బాసు రీమేక్ లో కామిక్ శ్రీమతి శ్రీ ఫ్యామిలీ ఇల్లాంటి ఓ హస్బెండ్ కు ఇల్లు కన్న వేరే ముంత ఆఫీసు అల్లా ఎల్లా ఆర్డర్ వేసిన ఇంటికి వెళితే కోడలేక ఈ బాసు సౌండ్స్ లో నాకు నచ్చని ఒకే ఒక సౌండ్ ఫోన్ సౌండ్. హలో హలో, నేను లాయర్ యాకంద్ర మాట్లాడుతున్నాను. లాయరా? లాయర్ కాల్ చేశాడేంటి? ఏదైనా కేసా? నేను ఈ మధ్య కాలంలో ఏ నేరం చేయలేదే. దమ్మ చేసిందా? చచ్చ అమ్మా నాన్న గాని పిల్లలు గాని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారేంటండి? ఏటైందండి? ఫోన్ గాని షాక్ కొడుతుందా ఏంటి? లాయర్ ఫోన్ చేశాడేంటి? పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే భయపడాలి గాని లాయర్ ఫోన్ చేస్తే కంగారు ఎందుకండి? నన్ను మాట్లాడమంటారేటి? ఏం అవసరం లేదు, లోపలికి వెళ్ళు. హలో, నోట్లోంచి మాట్లాడరావా? నా నోట్లోంచి మాటలు ఎప్పుడో వచ్చేసాయండి. మీ దగ్గర రాకుండా ఎక్కడికైనా వెళ్ళాయేమోనండి. క్రేజీ సెల్యులార్ సిగ్నల్ ప్రాబ్లం అండి. ఏదైనా ప్రాబ్లమా సార్? మ్యాటర్ ఏంటి సార్? మనీ మ్యాటర్. దంతులూరి బసవపన్నమ్మ గారు మీరు తెలుసా? మా బామ్మ సార్. ఆవిడ చనిపోయారు కదా. అంటే ఆవిడ కామన్ గానే పోయారు సార్. నేనేం చేయలేదు సార్, ఏజ్ అయిపోయింది కదండి. సాధారణంగా మనుషులు 100 సంవత్సరాలు బ్రతుకుతారండి. అంటే 100 అంటే 100 కాదండి, ఒకళ్ళు 80 సంవత్సరాలు బ్రతుకుతారండి, ఒక్కొక్కళ్ళు 70 సంవత్సరాలు అండి. నేను మాత్రం 200 సంవత్సరాలు బ్రతుకుతాను సార్. స్టాప్ ఇట్. ఆవిడ పోయిందన్నాను గానీ నువ్వేం చేశావని చెప్పానా? బీపీలాగా మాట్లాడకయ్యా, నాకు అసలే బీపీ. ఆవిడ పోతూ పోతూ ఒక వీలునామా రాశారు, అందులో తన యావదాస్తిని తన మునిమనవడైన తంతులూరి నలంద కుమార్ గారు చెందాలని చెప్పారు. నలంద కుమార్ గారు ఉన్నారా? ఆ నలంద నేనే సార్. సార్ ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు మీ నోట్లో గుప్పడు పంచదార పోయారు సార్. నాకు షుగర్ అయ్యా. ఓహో, అయితే గుప్పడు షుగర్ టాబ్లెట్స్ వేస్తా సార్. పెళ్ళయిందా? ఊరుకోండి సార్, మీకు పెళ్ళయిందో లేదో నాకెలా తెలుస్తుందండి. అబ్బా, నాకు కాదయ్యా, నీకు. ఓ అయింది సార్. ఆకాశం అంత పందిరేసి భూలోకం అంత పీటేసి. అబ్బా, అయ్యిందా లేదా అని అడిగాను, ఎలాగైందో నేను అడగలేదుగా. మీ భార్యాభర్తలిద్దరూ సంతకాలు పెట్టాలి. నేను ఆంధీ వేలో ఉన్నాను, మిగతా ఫార్మాలిటీస్ తర్వాత చూసుకుందాం. వస్తున్నాను, నాకు అసలే బీపీ. మీరు చాలా బిజీ కదా సార్.
ఫోన్ పెట్టి మీ అడ్రస్ మెసేజ్ చేయండి. కెమెరాకి ఫేవర్ చేసిన చాలే గాని ముందర రోడ్ ఉంది, అది చూడండి. బాయ్. దమా 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 వస్తున్నా. ఏమైంది నలా? మనం లక్షాధికారులు కాబోతున్నాం. నా జీతము ఆమ్యామ్యాలు కలిపి 100,000 రూపాయలు. మనం ఉంటున్న ఇంటి ఖరీదు 75 లక్షలు. సారీ సారీ, కోటేశ్వర్లు కాబోతున్నాం. ఎలా? మా బసవ తారక బామ్మ పోతూ పోతూ తన యావద్ ఆస్తి నా పేరున రాసిందట. ఇప్పుడే లాయర్ ఫోన్ చేశాడు, 10 గంటలకి వస్తానని చెప్పాడు. చెరువు సంతకం పెడితే చాలు, సంచులు సంచులు తెచ్చుకోవచ్చు. ఏంటి డబ్బే? మరి మా తాతయ్యకి డబ్బులు సంపాదించే జబ్బుందిలే, తెగ సంపాదించేశాడు. ఈ గుడ్ న్యూస్ ఇప్పుడే వెళ్ళి మన కాలనీలో అందరికి చెప్పేసి వస్తాను. ఏడ్చినట్టుంది. తెలియాల్సింది కాలనీ వాళ్ళకి కాదు, మన ఇంట్లో వాళ్ళకి. అవునవును, బయటోళ్ళు ఆస్తులు పోయాయంటే బాధపడరు, గాని వస్తున్నాయంటే ఖచ్చితంగా బాధపడతారు. నేను నీకోసం కూడా ఎప్పుడు ఇలా ఎదురు చూడలేదు. అన్ని సౌండ్స్ లో నాకు నచ్చిన ఒకే ఒక సౌండ్ ఫోన్ సౌండ్. ఆయనే అయింటాడు. హలో, నీకే. హలో సార్, గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ష్యూర్ సార్, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఓకే సార్, బాయ్. నలా, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. మా బాస్ ఢిల్లీ నుంచి వస్తున్నారట. ఆఫీస్ మధ్యలో ఏదో గ్యాప్లో వస్తానులే. మరి సంతకాలు? ఏదో రకంగా మేనేజ్ చేయి. ఆయన వచ్చి టీ తాగేలోపు నేను వచ్చేస్తాను. ఓకే? ఆయన టీ తాగకపోతే కాఫీ.